హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నేను వీడియోస్ రెగ్యులర్గా అసలు పోస్ట్ చేయనందుకు 2-3 మంత్స్ అయిపోయింది కదా నేను వీడియోస్ పోస్ట్ చేసి. సో ఇప్పటి నుంచి నేను ఆన్ ట్రాక్లో ఉంటాను. మీకు తెలుసు కదా నాకు చికెన్ గునియా ఫీవర్ వచ్చిందని. లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది మా ఫ్యామిలీలో. సో అది కూడా నేను మీకు లైఫ్ అప్డేట్లో పెట్టాను. సో ఇప్పుడు అన్నీ నార్మల్గా వచ్చింది కొంచెం. సో నేను ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాను, వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి. మళ్ళీ మళ్ళీ సారీ అండి, నేను నెక్స్ట్ నుంచి ఇంకా రెగ్యులర్గా ఉంటాను. సో ఫస్ట్ ఏంటంటే, నేను రీసెంట్గా మొన్న దివాళీ సేల్లో నైకాలో నేను షీట్ మాస్క్స్ ఆర్డర్ చేశాను. మీకు తెలుసు కదా షీట్ మాస్క్స్ బాగా మంచిది అంటే మన గ్లోయింగ్ స్కిన్కి, ఇన్నర్ విదిన్ నుంచి గ్లో రావాలి అంటే కొరియన్ స్కిన్ కేర్ రెజీమ్లో పార్ట్ కదా. సో అందరూ షీట్ మాస్క్ గురించి బాగా చెప్తున్నారు. సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ నేను తీసుకున్నాను, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ ఈసారి ఆఫర్ ఉండింది buy 7 get 7 అని. సో నాకు ఈచ్ షీట్ మార్క్ 50 రూపీస్ది 50 అంటే ఇంకా వేరే డిస్కౌంట్తో మొత్తం 48 రూపీస్కి వచ్చింది ఈచ్ షీట్ మాస్క్. సో ఇవే షీట్ మాస్క్స్. ఒకటి రెండు మాత్రం 150 రూపీస్ది, మిగతావన్నీ కూడా 100 రూపీస్ది. నేను ఇందులో buy 7 5 7 get 7 అంటే 14 తీసుకున్నాను. నాకు మొత్తం ఓవరాల్ 698 రూపీస్ అండ్ 90 something ఓవరాల్ అయింది. సో ఇది 68 రూపీస్ పడింది, అంటే 750 రూపీస్ విత్ డిస్కౌంట్ 68 రూపీస్ పడింది. 50% మీద ఇంకా ఏదో డిస్కౌంట్ వచ్చింది. సో దీనివల్ల షీట్ మాస్క్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మన స్కిన్ గ్లోయింగ్గా న్యాచురల్గా విత్ఇన్గా రావాలి అంటే ఎలా షీట్ మాస్క్స్ బాగా యూజ్ అవుతాయని. సో నేను రీసెంట్గా నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది నాకు ఫీవర్ వల్ల మొహం అంతా ర్యాష్ వచ్చేసింది, బట్ న్యాచురల్గానే నా స్కిన్లో ర్యాష్ అంతా పోయింది. డార్క్ స్పాట్స్ ఇంకా లైట్గా కొంచెం ఉన్నాయి, బట్ ఇంకా కొంచెం డ్రైనెస్ అయితే ఉంది. సో కొంచెం హైడ్రేట్గా చేయడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను షీట్ మాస్క్ యూజ్ చేస్తామని తీసుకున్నాను. సో నేను మార్నింగ్ ఒక షీట్ మాస్క్ పెట్టుకుని ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, అది చూడండి. సో నేను షీట్ మాస్క్ అప్లై చేసుకుని నేను ఇప్పుడు ఫౌండేషన్ కానీ ఏమీ అప్లై చేయలేదు, ఓన్లీ పౌడర్ అండ్ లిప్స్టిక్ అంతే. సో బట్ నాకు యాక్చువల్గా షీట్ మాస్క్ పెట్టుకున్న 1 or 2 డేస్కి గ్లోయింగ్ వస్తుందంట. సో బట్ నాకు చూడండి ఇక్కడ గ్లోనెస్ ఉంది, న్యాచురల్గానే గ్లోనెస్ ఉంది. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడే కనిపిస్తుంది అనమాట. సో బట్ 1 or 2 డేస్ వెయిట్ చేసి అండ్ రెగ్యులర్గా వీక్లీ 3 టైమ్స్ పెట్టుకుంటే, 2 to 3 టైమ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆఫర్లో వచ్చింది కాబట్టి మనకి కూడా మంచిదే. సో నేను ఏమి షీట్ మాస్క్స్ కొన్నాను, దానివల్ల ఒక్కొక్క షీట్ మాస్క్ వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయనేది నేను మీకు చూపించి రీడ్ అవుట్ చేస్తాను. సో మీకు ఇందులో మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది మీరు కావాలి అంటే కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ అనేది దర్స్. యాక్చువల్లీ దీంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, నేను 2 కేటగిరీసే తీసుకున్నాను. ఫస్ట్ కేటగిరీ ద సొల్యూషన్ హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్, ద సొల్యూషన్ ఇదన్నమాట. సో ఇది హైడ్రేట్ చేస్తుంది. దిస్ ఫేస్ మాస్క్ ఫీచర్స్ ఏ లైట్ యాజ్ ఎయిర్ షీట్ దట్ ఫీల్స్ soft and weightless on skin. A serum containing hyaluronic acid helps dry thirsty skin, lock in moisture. లైక్ మనకి హైడ్రేటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా స్కిన్కి. సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ వింటర్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్మింగ్ ఫేస్ మాస్క్. ఫర్మింగ్ అంటే స్కిన్ టైట్నింగ్కి. సో నేను ఎక్కువ తీసుకోలేదు ఫర్మింగ్కి, నాకు ఎందుకంటే అంత అవసరం లేదని. సో దిస్ ఫేస్ మాస్క్ ఫీచర్స్ ఏ లైట్ యాజ్ ఎయిర్ feels soft and weightless on skin. This serum containing collagen provides a resilient solution to saggy skin. సో రింకిల్ కేర్ అనమాట. సో మనం అప్పుడప్పుడు రింకిల్ కేర్ కూడా పెట్ చేసుకుంటే మంచిది కాబట్టి ఈ 2 షీట్ మాస్క్ 150. సో డిస్కౌంట్కి వచ్చి యాక్చువల్గా 75కి రావాలి ఈచ్, కానీ విత్ డిస్కౌంట్ మోర్ డిస్కౌంట్తో 68 రూపీస్కి ఎంతగా వచ్చింది. నెక్స్ట్ ఇది రియల్ నేచర్ అని. ఇవన్నీ కూడా ఫేస్ షాప్ షీట్ మాస్క్స్, మంచి బ్రాండే మీకు తెలిసే ఉంటుంది. సో దీంట్లోనే 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట, ద సొల్యూషన్ ఒక కేటగిరీ అండ్ నెక్స్ట్ కేటగిరీ రియల్ నేచర్. దీంట్లో ఫస్ట్ది షియా బటర్. యాక్చువల్గా నేను మార్నింగ్ యూస్ చేసింది కూడా షియా బటర్, దీంట్లో 2 తీసుకున్నాను నేను. ఎందుకంటే నాది కొంచెం వింటర్ సీజన్ ప్లస్ నాది కొంచెం డ్రైగా అయిపోయినట్టుంది. సో దీనికి మాయిశ్చరైజింగ్ అండ్ నరిషింగ్గా ఉంటుందని తీసుకున్నాను.
So the nourishing and foaming sheet mask with shea butter extract deeply nourishes dry skin to improve its elasticity. So ఇప్పుడు నాది చాలా డ్రైగా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేశాను అన్నమాట. సో ఇది చాలా బాగుంది. సో ఇది నార్మల్గా మనం షీట్ మాస్క్ ఎలా అప్లై చేస్తానో మీకు లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ అలోవెరా. ఇది రియల్ నేచర్ అలో ఫేస్ మాస్క్. ద సూదింగ్ హైడ్రేటింగ్ షీట్ మాస్క్ విత్ అలో ఎక్స్ట్రాక్ట్ ఇస్ జెంటిల్ ఆన్ షీట్ సెన్సిటివ్ స్కిన్. నెక్స్ట్ రెడ్ జెన్సింగ్ తీసుకున్నానండి. ఇందులో చాలా చాలా నరిషింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. సో ఇది ఏంటంటే దిస్ ఇస్ ఫార్మింగ్ షీట్ మాస్క్ విత్ రెడ్ జెన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ డీప్లీ నరిష్ స్కిన్ టు మేక్ ఇట్ ఫార్మర్ ఎమల్సిఫైయింగ్ టైప్ ఎసెన్స్ ఫార్ములేటెడ్ వితౌట్ ఎడిటివ్స్. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏమీ ఎడిటివ్స్ పారాబెన్ కానీ మినరల్ ఆయిల్ కానీ ఏమీ ఉండవు. అన్నీ ఒరిజినల్ న్యాచురల్ ప్రొడక్ట్సే ఉంటాయన్నమాట. సో ఇది రెడ్ జెన్సింగ్. దీంట్లో కూడా రెండు తీసుకున్నాను, టూ తీసుకున్నాను. సో ఈచ్ వన్ మీకు తెలిసింది కదా 48 rupees. నెక్స్ట్ బ్యాంబూ. దిస్ ఇస్ రివైటలైజింగ్ హైడ్రేటింగ్ షీట్ మాస్క్ విత్ బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్ మాయిశ్చరైజ్ స్కిన్ టు రివైటలైజ్ యువర్ కాంప్లెక్షన్. ఓకే, సో ఇది కొంచెం రివైటలైజ్ చేస్తుంది స్కిన్కి, లైక్ గ్లోయినెస్ అండ్ ఇన్నర్ విదిన్ రివైటలైజ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇది రివైటలైజింగ్ ఫేస్ మాస్క్ ఇది. నెక్స్ట్ ఇందులో కూడా రెండు తీసుకున్నాను. నెక్స్ట్ అవకాడో ఫేస్ మాస్క్. ది ఫేస్ మాస్క్ ద మాయిశ్చరైజింగ్ అండ్ నరిషింగ్ షీట్ మాస్క్ విత్ అవకాడో ఎక్స్ట్రాక్ట్ హైడ్రేట్స్ అండ్ నరిషింగ్ స్కిన్. సో దిస్ నరిషింగ్ స్కిన్ యూజ్ చేస్తుందంట, ఇది మాయిశ్చరైజింగ్. నెక్స్ట్ లెమన్. ఇందులో ఒకటే తీసుకున్నాను, అవకాడో ఒకటే అండ్ లెమన్ రిచ్రస్. ఎందుకంటే నాకు లెమన్ పడుతుందో లేదో అంత నాకు ఐడియా లేదు. సో నేను అందుకే ఒకటే తీసుకున్నాను. ఇది బ్రైటనింగ్ అంట. ద బ్రైటనింగ్ షీట్ మాస్క్ విత్ లెమన్ ఎక్స్ట్రాక్ట్ బ్రైటన్స్ డల్ స్కిన్ టు క్రియేట్ రేడియంట్ లుక్. సో ఇది చాలా బ్రైటనింగ్ అంట. సో మనం లెమన్ అందరికీ పడదు. సో ఒకసారి చూసుకుందామని చెప్పి నేను ఒకటే తీసుకున్నాను అండ్ ఇది బాగుంటే నెక్స్ట్ ఏ షీట్ మాస్క్ నాకు ఎక్కువ సూట్ అయిందో చూసి దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైమ్ తీసుకుంటాను అన్నమాట. ఇది కూడా ఎవ్రీథింగ్ ఇస్ వితౌట్ ఎడిటివ్స్. సో దిస్ ఇస్ బ్రైటనింగ్. ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్ ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటే ఫేషియల్ చేసుకోకుండా మనం ఈ ఫేస్ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది షీట్ మాస్క్. నెక్స్ట్ ఇది గ్రీన్ టీ. గ్రీన్ టీ ఈజ్ హైడ్రేటింగ్. ద హైడ్రేటింగ్ క్లారిఫయింగ్ షీట్ మాస్క్ విత్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫ్యూజెస్ స్కిన్ విత్ మాయిశ్చర్ టు క్లారిఫై యువర్ కాంప్లెక్షన్. సో లైక్ మేబీ గ్లోయింగ్నెస్ వస్తుంది అండ్ ఫేర్గా చేస్తుందంట, క్లారిఫై చేస్తుంది. అంటే ఏదైనా ఉంటే మార్క్స్ ఏదైనా ఉంటే పోతాయి. సో ఇది క్లారిఫై చేస్తుంది, క్లారిఫయింగ్ మాస్క్. అండ్ నెక్స్ట్ పొమగ్రెనేట్. గ్రెనేట్ ఇది ఫార్మింగ్ అండ్ రివైటలైజింగ్ షీట్ మాస్క్ విత్ పొమగ్రెనేట్ ఎక్స్ట్రాక్ట్ రీస్టోర్ స్కిన్స్ ఎలాస్టిసిటీ అండ్ వైటాలిటీ. సో ఇది కూడా చాలా మంచిది పొమగ్రెనేట్. సో ఇందులో ఏది నాకు సెట్ అయ్యింది అని చూసుకుని నేను నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా ఆఫర్ పెట్టినప్పుడు చూస్తాను. యాక్చువల్గా షీట్ మాస్క్ అనేది మనము రీజియంలో పార్ట్ చేసుకుంటే మనకి స్కిన్లోంచి గ్లో నేనెస్ వస్తుందని ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం కదా. నేను ట్రై చేస్తున్నామని నేను తీసుకున్నాను. సో నేను ట్రై చేసి నేను ఇంకా వేరే షీట్ మాస్క్ డిఐవే షీట్ మాస్క్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇది నాకు సెట్ అయితే మనం రోజు ఎవ్రీ టైం 100 rupees పెట్టి షీట్ మాస్క్ తీసుకుని యూజ్ చేయలేం కదా. సో ఆఫర్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ప్లస్ మనం డిఐవే షీట్ మాస్క్ చేసుకుంటే ఒక 2-3 rupees అయిపోతుంది. సో అది కూడా బెస్టే అనమాట. సో నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇదేనండి నా నైకా హాల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షీట్ మాస్క్ ఎలా యూజ్ చేయాలో అనేది క్లిప్పింగ్ చూసేసేయండి. ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ అండి. ఎప్పుడు కూడా ఫస్ట్ ఫేస్ని క్లెన్స్ చేసుకుని ఏదైనా డర్ట్ లేకుండా చేసుకుని ఆ తర్వాత చేయాలి ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్. సెకండ్ స్టెప్ టోనింగ్. అంటే మనం ఏదైనా టోనర్ కానీ రోజ్ వాటర్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫేస్ షీట్ మాస్క్ అన్నమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. నేను షియా బటర్ షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. లోపల నుంచి జాగ్రత్తగా ఓపెన్ చేయాలి అండ్ ఆ ప్యాకెట్ కూడా పడేయద్దు. అందులో చాలా క్రీమ్ ఉంటుంది. సో అది మనం తర్వాత యూజ్ చేయొచ్చు. సో ఇట్లా జాగ్రత్తగా ఓపెన్ చేసిన తర్వాత పెట్టుకోవాలి.
ఎక్కడ ఫోల్డింగ్స్ అని లేకుండా చూసుకొని మన ఫేస్కి తగ్గట్టుగా అంతా సెట్ చేసుకొని ఒక 20 మినిట్స్, నేను ఒక 15 టు 20 మినిట్స్ ఉన్నాను. సో అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత తీసేయచ్చు. కింద నుంచి పైకి తీయాలి. అండ్ దాంట్లో కొంచెం సీరం ఉంటుంది, అది కొంచెం మసాజ్ చేసుకుని చేసుకుంటే స్కిన్లోకి అనేది ఎంటర్ ఇంకుతుంది. ఆ ప్యాకెట్లోది కూడా మనం మంచిగా ఫేస్కి అప్లై చేసుకుని. సో వీడియో చూసేసారు కదా, సో ఇది మనము ఫస్ట్ ఎప్పుడైనా సరే స్కిన్ని క్లీన్ చేసుకుని క్లెన్స్ చేసుకుని అప్పుడు షీట్ మాస్క్ వేసుకోవాలి. సో మీరు యాక్చువల్గా 7 లేయర్స్ ఆఫ్ 7 టైమ్స్ వాళ్ళు షీట్ మాస్క్ వేసుకుంటారంట. సో అది మనకి పాసిబుల్ కాదు కాబట్టి అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ పెట్టుకుంటే మనకి స్కిన్ నుంచి గ్లో వస్తుందంట. సో అది మనం నేను ట్రై చేసి మీకు నేను రిజల్ట్ ఒక 1 మంత్ మ్యాక్సిమం మేబీ చెప్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నేను ఈ ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో బట్ ఇప్పుడైతే ఆఫర్ లేదు, కానీ ఎప్పుడైనా ఆఫర్ పెడుతూ ఉంటారు. యాక్చువల్గా నేను చాలా వెయిట్ చేశాను ఐకియాలో ఈ ఆఫర్ ఎప్పుడు పెడతారు అని. సో నాకు మొన్న దివాళీకి ఆఫర్ పెట్టడం వల్ల చాలా బాగా యూజ్ అయింది. సో నెక్స్ట్ నేను మీకు పర్పుల్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో మీకు అది కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను పర్పుల్ హాల్ కూడా వీడియో చేస్తాను. సో అంతేనండి, థ్యాంక్ యూ. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉంటాను. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్లో కావాలో చెప్పండి. యాక్చువల్గా నాకు 2 మంత్స్ నేను ఎప్పుడు ఏం చేయక బ్లాంక్ అయిపోయింది. నాకు ఏమేమి వీడియోస్ చేయాలో ఐడియాస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఐడియాస్, కానీ ఏది ఫస్ట్ చేయాలనే ఐడియాస్ తొందరగా రావట్లేదు. సో మీకు ఏ వీడియో కావాలి అంటే చెప్పండి, నేను దాన్ని ఫస్ట్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.